హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అయితే చాలా బాగున్నానండి. మీరు ఇంకా చాలా బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. బ్లాగ్ ఏంటనేది ఆల్రెడీ ఇంట్రోలో చూసే ఉన్నారు. మనకు మన దగ్గర టైం లేనప్పుడు మనం ఈజీగా చేసుకుంటే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. సండే అంటే అందరూ లేట్గానే లేస్తారు. లేట్గా లేచినప్పుడు మనం హెవీ బ్రేక్ఫాస్ట్లు పెట్టామనుకోండి లేట్ ఇంకా లేట్ అయిపోతుంది. అలా కాకుండా ఫటాఫట్ 5-5 నిమిషాల్లో చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అది చాలామందికి తెలిసే ఉంటుంది, ఉగ్గాని అండ్ పకోడీ అండి. మెత్తటి పకోడీ చేశానన్నమాట. కాంబినేషన్ చాలా బాగుంటుందండి. టెరెస్ పైకి వెళ్ళామన్నమాట బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత. టెరెస్ పైకి మనము ఖర్చు లేకుండా టెరెస్ గార్డెన్లో పందిర్లు ఏ విధంగా వేసుకోవాలనేది కూడా ఇవాళ వీడియోలోనే ఉంది. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ ఖర్చులో మనము పందిర్లు వేసుకోవచ్చు అన్నమాట మొక్కలకి. అదేవిధంగా 5-5 నిమిషాలు చేసుకుంటే బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇవాళ వీడియో అనేది. 5-5 నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే మీకు ఇంట్రోలో చూపించాను. పందిర్లు ఏ విధంగా వేసుకోవాలబ్బా అని అనుకుంటున్నారా? ఎక్కడ ఐరన్ కడ్డీలు కానీ ఏమీ అక్కర్లేదండి. మనము తాళ్ళు కట్టేసి పందిర్లు వేసేసుకోవచ్చు. మొక్కలు అయితే పాకుతున్నాయి బాగా, బీరపాదు అవన్నీ బాగా పాకుతున్నవి. చిన్న చిన్న పిందులు కూడా ఉన్నాయండి. నాకు అనిపిస్తుంది అన్నమాట రోజు ఈరోజు కడదాం ఈరోజు కడదాం అంటే సండే వరకు వెయిట్ చేయాల్సింది వస్తుందండి. నా ఒక్కదాని వల్ల కాదు కదా, మా వారు ఉంటేనే నాకు కట్టనీకి వీలవుతుంది అని చెప్పేసి సండే వచ్చింది. సండే అయితే బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఈ విధంగా అయితే కట్టేస్తున్నాము. ఇంకా ఇవాళ వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ని కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ మీకు వస్తుంది. మొక్కలు అయితే చాలా బాగున్నాయండి. ఇక్కడ బీరపాదు కూడా బాగా పైకి పాకుతుంది. టమాటోలు కూడా బాగా వచ్చాయండి. టమాటోలకు కూడా నేను కర్రలతో కడుతున్నాను అనమాట టమాటో మొక్కల్ని, ఎందుకంటే అవి కాయల బరువు ఎక్కువైపోయి కిందికి పడుతున్నాయన్నమాట. ఇక్కడ చూడండి మా వారు కడుతున్నారు, మీకు అందరికీ హాయ్ చెప్తున్నారండి. తను కాకరపాదుకి బీరపాదుకి అలాగే సొరపాదుకి తాళ్లకు మనం పైకి కూడా జాయింట్ చేసామన్నమాట. పందిర్లు ఏ విధంగా వేశానంటే అండి అడ్డంగా నిలువుగా తాళ్ళు కట్టానండి. అప్పుడు మనము ఆ తాళ్లకు తాళ్ళ సాయంతో మనము పాదుని పాకిచ్చేసామంటే ఖర్చు లేకుండా మనకు అయిపోతుందండి. టెరెస్ గార్డెన్లో మనకు అందంగా కూడా కనిపిస్తుంది అన్నమాట. ఇలా కట్టేశాను బాగా. ఇక్కడైతే మన వంగ చెట్లకైతే పూత చిగురు చాలా బాగా వచ్చిందండి. ఈ మధ్య అయితే నేను వంకాయలు కొండమే లేదండి మార్కెట్లో. మన చెట్లకు వచ్చే వంకాయలే సరిపోతున్నాయన్నమాట. ఇంక ఇవాళ వ్లాగ్ ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి. ఈరోజు లేట్గా లేసామండి. 8 o'clock అయింది. లేచేటప్పటికే 8 o'clock అయిపోయింది. నైటే కిచెన్ అంతా క్లీన్గా సర్ది పెట్టేశాను కాబట్టి టెన్షన్ లేకుండా మనము బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు ఇంకా లేలేదండి. పిల్లలు అయితే సండే రోజు కొంచెం లేట్గానే లేస్తారు. ఇంకా ఆలోపుటికే నేను బ్లాగ్ అనేది స్టార్ట్ చేసేసాను. కిచెన్ మొత్తం వైట్ అండ్ వైట్ కదండి. ఇది కొంచెం మనకు మరకలు పడ్డా కూడా బాగా కనిపిస్తుంది అన్నమాట. అలా నాకు అలా కనిపిస్తే ఇష్టం ఉండదు. అందుకోసమే నీట్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను. పాలు కూడా వచ్చేసాయండి. పాలు ఒక పక్క స్టవ్ పైన పెట్టేశాను. స్టవ్ పైన పెట్టేసి ఇంకా బయట చిమ్మేస్తున్నాను అనమాట. చిమ్మేసి వచ్చాను నేను. ఇంకా టీ పెట్టేసుకోవాలి. నైట్ అంతా వర్షం అండి, సరిగా నిద్ర కూడా రాలేదు. చలి పెట్టేస్తుంది, బాగా చలి పెట్టేసిందండి. మహా అంటే ఒక 1/2 hour నిద్రపోయానేమో హోల్ నైట్కి. ఇంకా టీ కూడా పెట్టేసుకుంటాను అనమాట. అంటే వర్షం పడితే చలి ఎక్కువగా ఉందండి. ఇంకా అందుకోసమే టీలో అల్లం వేసేసుకొని ఇంకా టీ పెట్టేసుకున్నాము. ఈ చలి వేసినప్పుడు అల్లం టీ అయితే చాలా బాగుంటుందండి. కొంచెం ఎక్కువగా అల్లం వేసుకున్నామంటే నోటికి ఘాటు ఘాటుగా ఉంటుందన్నమాట. గొంతులో ఎదిగేటప్పుడు వాళ్ళు మంచిగా అనిపిస్తుంది. పక్కన పాలు కూడా కాగిపోయాయండి. ఇంక ఇప్పుడు టీ వడగట్టేసుకుందాము. మంచి కలర్ వచ్చింది చూడండి. ఈ టీ ఇక్కడ చాక్లెట్ ఫ్లేవర్ టీ పొడి దొరుకుతుందండి హైదరాబాద్లో. ఇది మా ఊరు సైడ్ దొరకదు, ఇక్కడ హైదరాబాద్లో దొరుకుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి, ఫ్లేవర్ అండ్ టేస్ట్. టీ అయితే రెడీ అయిపోయిందండి. 2 వడగట్టేసుకుంటున్నాము. యాక్చువల్గా అయితే టీలోనే నేను షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్స్ కానీ షుగర్ కానీ వేస్తాను. ఈరోజు అయితే మా వారు షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్స్ వేసుకున్నారు, నేనైతే షుగర్ వేసుకున్నాను. కప్పుల్లోనే వేశానన్నమాట, డైరెక్ట్ టీలో వేయకుండా. అందుకోసమే స్పూన్తో బాగా కలిపేసుకొని వేడివేడిగా తాగామంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా చలేస్తుందండి. 8 o'clock అయింది, సూర్యుడు ఇప్పుడిప్పుడే వస్తున్నాడు. ఎండ అనేది కనిపిస్తుంది అన్నమాట ఇప్పుడిప్పుడే. నైట్ అంతా వర్షం కదండి, అందుకోసమే లేట్గా వచ్చాడనమాట. ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ కోసం అన్నీ రెడీగా పెట్టేశానండి. బొరుగులు తీసుకున్నాను,
ఆనియన్స్, టమాటోస్, పచ్చిమిర్చి అన్నీ కట్ చేశాను. పకోడీకి కూడా ఆనియన్స్ కట్ చేసి పెట్టానండి. ఇక్కడ బొరుగులు అయితే, బొరుగులు నేను ఇవి గిద్దలూరు బొరుగులు అంటారండి, ఉప్పు బొరుగులు అని కూడా అంటాము. ఉగ్గానికి అయితే ఇవి కొంచెం అంత మంచిగా ఉండదని అనుకోవచ్చు, ఎందుకంటే ఉగ్గానికి వేరే స్పెషల్ బొరుగులు దొరుకుతాయండి, అవైతే చాలా బాగుంటాయి. అంటే నా దగ్గర ఈ బొరుగులే ఉన్నాయి కాబట్టి వీటితోనే చేస్తున్నాను నేను. ఇవైతే మనము మిక్సర్లాగా కలుపుకోవడానికి సూపర్గా ఉంటాయండి. ఈ బొరుగులు నేను ఊరు నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నానండి, తెచ్చుకొని కూడా చాలా రోజులైంది. ఊరు నుంచి వచ్చేటప్పుడు నేను చెప్పారు పెద్ద బస్తా పట్టుకొచ్చానండి, అవే ఉన్నాయి, ఇంకా ఒక 10 టైమ్స్ వరకు సరిపోవచ్చు అనమాట. ఇక్కడైతే ఆనియన్స్ అయితే ఉగ్గాని కోసం పొడవుగా కట్ చేశాను, పకోడీ కోసం అయితే కొంచెం సన్నగా కట్ చేశానండి. అన్నట్టు ఈరోజు మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేశారండి, నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఈ బొరుగులు నాన్నకి కొంచెం ఎక్కువ టైం పడుతుందండి, అందుకోసమే ముందు నానబెట్టి ఉండాల్సింది. ఇంకా నాకు హడావుడిలో లేటుగా లేసాను కదా అని హడావుడిలో నానబెట్టడం లేట్ అయిందనమాట. వాటర్ యాడ్ చేసేసుకొని మొత్తం పైకి కిందికి కలిపేసినామంటే, కలిపేసి పక్కన పెట్టేస్తే ఒక 5-10 మినిట్స్లో ఇవి నానిపోతాయండి. మధ్య మధ్యలో కొన్ని పీసులు అలాగే వడ్ల తరక అవన్నీ ఉంటాయండి, వాటిని కూడా తీసేసుకోవాలి. ఈ ఉగ్గాని మీలో ఎంతమందికి తెలుసండి? ఇది రాయలసీమ డిస్ట్రిక్ట్స్లో అయితే బాగా తెలుసండి. ఈ ఉగ్గానికి పకోడీనే కాకుండా ఉగ్గాని బజ్జి కూడా చాలా బాగుంటుందండి. మిరపకాయ బజ్జీలు ఉంటాయి కదా, అవి కాంబినేషన్గా సూపర్గా ఉంటుంది. ఈ ఉగ్గాని బజ్జి రెసిపీ అనేది ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. పకోడీకి కూడా చూడండి, బొరుగులు నానబెట్టి పక్కన పెట్టేశాను. ఇక్కడైతే పకోడా కోసము పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, అలాగే జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, అలాగే కొన్ని ధనియాలు పకోడాలో వేసి చూడండి, ఒక చాలా బాగుంటుంది. ఇంకా ఇందులో కొంచెం పసుపు అలాగే కొంచెం కారం అండి, ఆల్రెడీ పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను, కొంచెం కారం కూడా యాడ్ చేసినా కూడా చాలా బాగుంటుందండి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం రవ్వ అండి, బొంబాయి రవ్వ అంటాం కదా, ఆ రవ్వను కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఈ రవ్వ యాడ్ చేస్తే ఏంటంటే అండి, మనకు పకోడా అనేది ఆయిల్ అనేది పీల్వకుండా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను చెప్పినట్లు పకోడీ కానీ అలాగే ఉగ్గాని కానీ చేశారంటే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి, ఆయిల్ కూడా పీలవకుండా మంచి టేస్ట్లో ఉంటుందన్నమాట. ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత శనగపిండి వేసుకోవాలండి. శనగపిండి వేసుకొనేసి కలుపుకోవాలి, కొంచెం వాటర్ కూడా వేసుకోవాలండి. మనము పకోడా క్రిస్పీగా రావాలంటే వాటర్ యాడ్ చేయకుండా ఆనియన్లో వచ్చిన వాటర్తోనే మనము పిండి కలుపుకోవాలండి. మనకు మెత్తటి పకోడీ కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చూడండి, ఈ విధంగా కలిపెట్టుకోవాలన్నమాట. పకోడా పిండి కూడా కలిపి పెట్టేశాను. ఇక్కడ బొరుగులు కూడా బాగా నానిపోయేయండి, వీటిని మొత్తం వాటర్ అంతా పిండి వేయాలండి, పిండేసి పక్కన పెట్టుకోవాలి. బొరుగులు నానిన తర్వాత ఉగ్గాని చేయడం అనేది 1 నిమిషాల్లో పని అండి. పకోడా వేయడానికి కొంచెం టైం పడుతుంది, కానీ ఉగ్గాని చేయడానికి అయితే 2 నిమిషాలు సరిపోతుందండి. అదిగాక ఈ వేరే టైప్ బొరుగులు కాబట్టి కొంచెం ఎక్కువ టైం పట్టింది, లేదు ఉగ్గాని బొరుగులు అయితే కనుక 2 నిమిషాల్లో నానిపోతాయండి. అలా వాటర్లో వేసేసి అలా తీసేసుకోవడమే. ఆ పురుగులు ఉన్నప్పుడు కూడా ఆ రెసిపీ కూడా మీకు తప్పకుండా షేర్ చేస్తాను. ఈ బొరుగుల్ని మా సైడ్ ఉప్పు బొరుగులు అంటామండి, లేకపోతే గిద్దలూరు బొరుగులు కానీ నంద్యాల బొరుగులు కానీ అంటూ ఉంటారనమాట. ఇక్కడ ఉగ్గాని కోసము నేను ఒక గిన్నె పెట్టేసుకుని అందులో ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. ఈ గిన్నె అనేది నేను క్యాంటీన్లో కొన్నానండి, డిఫెన్స్ క్యాంటీన్స్ ఉంటాయి కదా అందులో కొన్నాను. పకోడీ కోసం కూడా ఇక్కడ ఆయిల్ కడాయిలో ఆయిల్ వేసేసుకొని పెట్టుకుంటున్నాను. మనకు ఉగ్గాని అయ్యేలోపు ఆయిల్ కూడా వేడైపోతుంది, మనం పకోడాలు వేసుకోవచ్చు. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చిశనగపప్పు, ఇందులో మినప్పప్పు యాడ్ చేయనండి, పచ్చిశనగపప్పు యాడ్ చేశాను. అలాగే కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్. ఈ ఉగ్గానిలో కొంచెం ఆనియన్స్ ఎక్కువ పడితేనే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే కొంచెం కరివేపాకు వేసేసి బాగా కలుపుకోవాలండి. వీటితో పాటే కొంచెం ఉప్పు వేసామంటే కనుక ఈ ఆనియన్స్ అనేది త్వరగా మగ్గిపోతుందండి. ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి, ముందు ఎండుమిరపకాయలు యాడ్ చేయడం మర్చిపోయానండి, అందుకోసం ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసేసుకొని బాగా మగ్గనిస్తే మెత్తపడిపోతాయండి బాగా. తర్వాత కట్ చేసుకున్న 2 టమాటోస్ వేసానండి. మనము టమాటోస్ స్కిప్ చేసి కూడా మనము చేసుకోవచ్చు అనమాట, నిమ్మరసం కూడా వండుకోవచ్చు. టమాటోస్ను మూత పెట్టేసి మగ్గనిస్తే కనుక టమాటోస్ త్వరగా మగ్గిపోతాయండి. ఈ బొరుగులతో మనం ఉగ్గాని చేస్తే కొంచెం ఉప్పు అనేది తక్కువే పడుతుందండి, ఎందుకంటే ఆల్రెడీ మనకు బొరుగుల్లో ఉప్పు అనేది బాగుంటుంది, అందుకోసం ఉప్పు అనేది చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ టమాటోస్ బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బొరుగులను వేసుకోవాలండి.
వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చేయడం చాలా ఈజీ అండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మా రాయలసీమ డిస్ట్రిక్ట్స్లో అయితే చాలా ఫేమస్ అండి, చాలా చాలా త్వరగా అయిపోయే రెసిపీ కాబట్టి అందరూ త్వర త్వరగా చేసుకుంటూ ఉంటారండి. ఇంతకుముందు అయితే పెళ్ళిళ్ళలో కూడా పెట్టేవాళ్ళంట. చూడండి, బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పైన కొత్తిమీర చల్లేసుకొని ఈ పప్పల పొడి అండి, పప్పల పొడి వేసుకునేసి బాగా మిక్స్ చేసుకుంటే మనకు ఉగ్గాని అనేది రెడీ అయిపోతుంది. ఈ పప్పల పొడి ఎలా చేయాలనేది మన ఛానల్లో ఆల్రెడీ ఉందండి, లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చూడండి, ఉగ్గాని రెడీ అయిపోయింది. నిమ్మకాయ పిండేసుకోవచ్చు అండి ఇప్పుడే, లేకపోతే తర్వాత మనం సర్వ్ చేసేటప్పుడు కూడా నిమ్మకాయ పిండేసుకోవచ్చు. నిమ్మకాయ వద్దనుకుంటే మనం టమాటోస్ యాడ్ చేసాం కదా, ఆ పులుపు కూడా సరిపోతుంది. ఇప్పుడు పకోడా కూడా వేసేసుకుందామండి. ఆల్రెడీ ఆయిల్ కాగిపోయింది, ముందుగా కలిపెట్టుకున్న పిండిని కొంచెం చిన్న చిన్న ఉండలుగా వేసేసుకుంటే మనకు పకోడా అనేది అయిపోతుంది. చిన్న చిన్న ఉండలుగా వేసేసుకొని మనము బాగా ఫ్రై కానివ్వాలండి. ఇవి స్నాక్ లాగా కూడా చాలా బాగుంటుందండి. గట్టి పకోడీ కన్నా కూడా ఇలా మెత్త పకోడీ చేసుకొని ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్గా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి, టీ టైం స్నాక్గా మనం యూస్ చేసుకోవచ్చు. ఇలా ఉగ్గానికి కాంబినేషన్గా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. నేను రెగ్యులర్గా అయితే పకోడీ చేయనండి, అప్పుడప్పుడు ఇంకా చేయాలి, కొంచెం స్పెషల్గా ఉండాలి కదా అనుకున్నప్పుడు మాత్రమే ఈ విధంగా నేను ఉగ్గాని పకోడీ కానీ ఉగ్గాని బజ్జీ కానీ చేస్తూ ఉంటాను. చూడండి, ఇలా మిక్స్ చేసుకుంటూ బాగా కాల్చుకున్నామంటే మనకు బాగా ఫ్రై అయిపోతాయి. చూడండి, పకోడీ బాగా ఫ్రై అయిపోయింది. వీటిని పక్కకు తీసేసుకొని మనకి ఎన్ని కావాలో అన్ని చేసుకుంటే సరిపోతుంది. పకోడీ చేస్తుండగానే సగం పకోడీలు ఖాళీ అయిపోతాయండి, వేడివేడిగా పకోడీలు తింటే చాలా బాగుంటుంది కదా. అదేగాక బయట చల్లగా ఉందండి వెదరు, ఆ వెదర్కి ఇంకా వేడివేడిగా ఏమన్నా తింటే సూపర్గా ఉంటుంది. ఇంకా రెండో వాయి కూడా వేసేస్తున్నానండి. మనకు మనం ఎంత క్వాంటిటీలో అయితే ఉగ్గాని తింటామో అంత క్వాంటిటీలో పకోడీ తింటేనే సూపర్గా ఉంటుందండి. చూడండి, రెండో వాయి కూడా బాగా ఫ్రై అవుతుంది. ఇలా మెత్తటి పకోడీ మీ ఇంట్లో కూడా చేస్తారా, నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఈ రెసిపీ కానీ నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. అలాగే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇలా మొత్తం పకోడీలు ఎన్ని కావాలంటే అన్ని ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈజీగా చేసుకునే రెసిపీస్ అండి, మన దగ్గర టైం లేదు, మనం ఎక్కడికైనా హడావుడిగా వెళ్ళాలి అనుకున్నప్పుడు కానీ, అదేవిధంగా ఏదన్నా తినాలి ఇంట్లో ఏమీ లేనప్పుడు కానీ, ఏమీ లేనప్పుడు ఇలా చేసుకున్నాం అనుకోండి కడుపు నిండా తినేస్తామండి. ఇక్కడైతే రెడీ అయిపోయింది, నేను సర్వ్ చేస్తున్నానండి. పిల్లలు కూడా లేశారు, వాళ్ళు ఇంకా ఫ్రెష్ అవుతున్నారనమాట. ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా సర్వ్ చేస్తున్నానమాట. ఆయిల్ చూడండి అస్సలు పిలవలేదు పకోడీకి. ఒకసారి పకోడీ చేసేటప్పుడు ఇలా రవ్వ యాడ్ చేసి చూడండి, ఆయిల్ అనేది పిలవకుండా పకోడీ చాలా టేస్టీగా వస్తుంది అన్నమాట. ఇక్కడైతే సర్వ్ చేస్తున్నాను ఉగ్గాని అలాగే పకోడీ. మీ ఇంట్లో ఏం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాననేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. మీలో ఎంతమందికి ఈ ఉగ్గాని పకోడీ కానీ ఉగ్గాని రెసిపీ కానీ తెలుసు, ఇంకా మీరు ఏ ప్లేస్ నుంచి వీడియో చూస్తున్నారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఉగ్గాని అంటే మెత్తటి పకోడీ రెడీ అయిపోయిందండి, మేమైతే లాగిచ్చేస్తున్నాము. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. నేను పైన అయితే నిమ్మకాయ పిండుతున్నానండి. ఎమ్మీ ఎమ్మీ టేస్టీ టేస్టీ ఉగ్గాని అండి పకోడీ. ఈ రెసిపీ మీలో ఎంతమందికి ఇష్టం, మా ఇంట్లో అంటే మా ఇంట్లో చాలా ఇష్టం అండి అందరికీ. ఇదండి ఇవాళ వీడియో. ఇవాళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బై ఫ్రెండ్స్.